దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలలో 4వ మాటను మనం ధ్యానం చేద్దాం. ఒకసారి ఆ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 27:46-47 ఉన్న మాటలు చదువుతున్నాను. 46వ వచనం నుండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనేది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు. ఇంచుమించు 3 గంటల సమయం అండి. 3 గంటల సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా కేక వేసినట్లుగా, మరి ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలకు అర్థమేమిటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ మాటలకు అర్థం చూడగలిగితే, నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ప్రియులారా, ఈ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో పలికారో అక్కడ ఉన్నవారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈయన ఏలీ ఏలీ అంటున్నాడు, ఏలీ అని పిలుస్తున్నాడు అనుకుంటా ఏలియా వస్తాడేమో అన్నట్టుగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆ యేసుక్రీస్తు వారు వేసిన కేకకు అర్థం ఏంటంటే, నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్థం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి చేతిని తండ్రి విడిచిపెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. దేవుడు ఎప్పుడూ తన పిల్లలను చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడు. అయితే అప్పుడప్పుడు దేవుడు మన చేతిని విడిచిపెడుతూ ఉంటాడు అన్న సత్యాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రియమైన దేవుని వారలారా, సాధారణంగా మనం చిన్నపిల్లలైనటువంటి మన బిడ్డలను ఎత్తుకుని తిరుగుతుంటాం. కొంతకాలం తర్వాత వాళ్ళు నడిస్తే చూడాలని ఆశపడుతుంటాం. మనమే వాళ్ళ చెయ్యి పట్టుకొని కొంత దూరం అలా నడిపిస్తూ ఉంటాం. వాళ్ళు నడుస్తూ ఉంటుండగా అప్పటి వరకు చెయ్యి పట్టుకొని నడిపించిన మనమే, నా కుమారుడు సరిగా నడుస్తాడో లేదో చూద్దాము అని ఆ కుమారుడు చెయ్యి వదిలిపెట్టి మనం చూస్తుంటాం, పరీక్షిస్తుంటాం వీడు సరిగా నడుస్తాడా లేదా అని. అదేవిధంగా పరలోకమందున్న తండ్రి కూడా తన పిల్లలైన మన చేతిని పట్టుకుని ఆయన నడిపిస్తూ ఉంటాడు. కానీ ఆయా సందర్భాలలో పరిస్థితులను బట్టి ఆయన మన చేతిని విడిచిపెడతాడు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి, గమనించాలి. ఈ మాట యేసుక్రీస్తు వారు పలుకుతారని దావీదు గారు, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో దావీదు గారు తన గ్రంథంలో ప్రవచనాత్మకంగా ఒక మాట రాశారండి. కీర్తనల గ్రంథములో ఆ మాట చూడగలిగితే 22వ కీర్తన ప్రారంభవచనం చూడగలిగితే, నాదేవా నాదేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేల దూరముగా ఉన్నావు అంటున్నాడండి. ఇది యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రవచనంలో దావీదు గారు క్రీస్తును గూర్చిన మాట తెలియపరుస్తూ, నాదేవా నాదేవా నీవు నన్నేల విడనాడితివి అని వ్రాశారు. నిజంగా యేసుక్రీస్తు వారు సిలువలో ఎలా పలుకుతారని దావీదు గారి కాలంలోనే దావీదు గారి ద్వారా ఈ మాటలు వ్రాయించాడు యేసుక్రీస్తు వారు. మరి ప్రవచనాల నెరవేర్పు కొరకు ఈ మాటలు పలికినట్లుగా కూడా మనం గమనించాలి. అంతేకాదు, దేవుడు తన పిల్లల చేతిని ఆయా సందర్భాలలో తప్పక విడుస్తాడు అన్న సంగతి కూడా
ప్రతి ఒక్కరూ గ్రహించాలి, గమనించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు తన పిల్లల చేతిని విడుస్తాడా అంటే విడుస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో 54 యెషయా గ్రంథం, ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయము చూడగలిగితే 54వ అధ్యాయంలో 7వ వచనం ఇక్కడ ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు చెప్పినటువంటి మాట ప్రియులారా, ఈ మాట చూడగలిగితే, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అన్నాడండి. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఒక నిమిషము ఆయన విడుస్తాడట, విసర్జిస్తాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన విడిచిపెడతాడు అని ఈ మాటల అర్థం. మరలా ఆయన గొప్ప వాత్సల్యముతో ఆయన మనలను సమకూరుస్తాడు. ఒక తండ్రి కూడా, ఒక తల్లి ఒక తండ్రి పిల్లలు నడుస్తారా లేదని అలా పరిశీలిస్తున్న సమయంలో వాడు చెయ్యి వదిలిపెట్టినప్పుడు వాడు ఒక్క అడుగు వేసి కింద పడిపోతే ఎంత ప్రేమతో మళ్ళా దగ్గర ఆ ఒడిలో పెట్టుకొని ఎత్తుకొని ఎంతగా ముద్దాడికి మరి ఆ బిడ్డను ఓదారుస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా అంతే. మనము ఆయనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని విసర్జిస్తాడు కూడా. అంతేకాదు, మనను పరీక్షించే సమయంలో ఆయన మనల్ని విడిచిపెడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తప్పు చేశారని కాదు, తప్పు చేసిన మనందరి కోసం, పాపాలు చేసి దేవునికి దూరమైపోతున్న మనందరి కోసం ఆయన యేసుక్రీస్తు వారి చెయ్యిని విడిచిపెట్టాడు అని ప్రతి ఒక్కరు గమనించాలి. కొరహు కుమారుల కీర్తన మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 88వ కీర్తన 14వ వచనంలో, ఇది కోరాహు కుమారుల కీర్తన అండి. వాళ్ళు ఒక మాట రాశారు ఇక్కడ, యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా అంటున్నారు చూడండి. యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా. అంటే దేవుడు తన పిల్లలైన వారిని విడుస్తాడా, వారి చెయ్యి విడిచిపెడతాడా? అంటే విడిచిపెడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన విడిచిపెట్టి శ్రమల గుండా ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడు. మనం నడుస్తామో లేదో చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఆలోచించండి, కొరహు కుమారులు అదే అంటున్నారు, నీవు నన్ను విడనాడుట ఎలా, నీ ముఖమును నాకు చాటు చేయుట ఎలా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు తన ముఖమును చాటు చేస్తాడట. చూసారా, అప్పుడప్పుడు తల్లి కూడా తన బిడ్డ మరి తనను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకోవడానికి అతని ముందు నిలబడినట్టే నిలబడి అవతల గదిలోకి వెళ్ళి తలుపు చాటున అలా దాక్కుని చూస్తూ ఉంటుంది. ఆ చిన్న పిల్లోడు చక్కగా నడుస్తూ అమ్మను వెతుకుతూ వెళితే అసలు ఆ తల్లి ఎంత ఆనందిస్తుంది ప్రియులారా. దేవుడు కూడా మనము ఆయన వెతుకుతుంటే ఆయన ఎంతగానో ఆనందపడతాడు, సంతోషిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి తెలుసుకోవాలి ప్రియులారా. కోరాహు కుమారులను కూడా ఆయన విడిచిపెట్టాడు. అందుకే నీవు నన్ను విడుచుట ఎలా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ప్రార్థన ప్రత్యేకంగా వ్రాయబడింది. ఆయన పేరు ఎబ్బేజు. ఆ ప్రార్థన మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, దినవృత్తాంతం మొదటి గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాలను మనం చూడగలిగితే, ఇక్కడ మనం ఈ మాటలు చూడగలిగితే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ప్రియులారా, ఇక్కడ ఎబ్బేజు అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ ఎబ్బేజు అనే పేరుకు అర్థం కూడా ఉంది ప్రియులారా. చెప్పబడింది ఎబ్బేజు అనగా అక్కడ 1 అని అంకె వేసి ఉంది. ఫుట్నోట్లో దాని అర్థం చూడగలిగితే వేదన, తల్లి వేదన పడి కన్నందుకు ఆ వేదన ఎప్పుడూ గుర్తు ఉండిపోయే విధంగా
తన కుమారుడికి ఎబ్బేజు అని నామకరణ చేసింది. ఎబ్బేజు అనగా వేదన అని అర్థం. ఈ ఎబ్బేజు తన సహోదరులలో చాలా ఘనత పొందినవాడు అని వ్రాయబడింది. ఘనత పొందినవాడు. ఈ ఘనత పొందినటువంటి ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, తర్వాత నా సరిహద్దును విశాలపరచాలి, తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. నీ చెయ్యి తోడుగా ఉండాలి, నీ చేతితో నన్ను పట్టుకొని నీవు నడిపించాలి అంటున్నాడు. ఒకవేళ ఆయన చెయ్యి వదిలితే ఏం జరుగుతుందో కూడా అక్కడ వ్రాయబడింది, నాకు కీడు రాకుండా అన్నాడండి. దేవుడు ఎప్పుడైతే మన చేతిని వదిలిపెడతాడో మనకు కష్టం, మనకు బాధ, మనకు ఇబ్బందులు, మనకు కీడు సంభవింపబోతుంది. మరి ఆ కీడు వచ్చేటట్లుగా ఎందుకు దేవుడు చేస్తున్నాడు అంటే ఆ కీడు వెనక నీకు ఒక మేలు చేయాలనుకున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటాడు. ఆయన విడిచిపెట్టినప్పుడు భయంకరమైన శోధనలు మనకు వస్తాయండి. నిజంగా ఎబ్బేజు గారి ప్రార్థన అయితే దేవుడు ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఏంటంటే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టినప్పుడు మనం కీడులోకి వెళతాము. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టినప్పుడు కష్టాలలోనికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు చెయ్యిని విడిచిపెట్టాడో యేసుక్రీస్తు వారు కష్టాలలోనికి బాధలలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత అర్థవంతమైన ప్రార్థన ఇది, ఎబ్బేజు ప్రార్థన. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయు అంటున్నాడు. నీవు చెయ్యి వదిలితే నాకు కీడు సంభవిస్తుంది అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి, ఆలోచించండి. దేవుడైతే మన చెయ్యి విడిచిపెడతాడు, అప్పుడు మనం శ్రమలోనికి వెళతాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గారిని గురించి మనం చూస్తాం. యోబును గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కదా, అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడన్నాడండి. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని చెప్పబడడం జరిగింది. అలాంటి భక్తునికి భయంకరమైన కీడు సంభవించింది. ప్రియులారా, నిజంగా దేవుడు అతని చెయ్యిని వదిలిపెట్టాడు అని మనం నమ్మాలి. ఎందుకంటే సాతాను దేవదూతల సమావేశానికి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడ నుండి వచ్చావు అనగానే భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ అందులో సంచరించుతూ వచ్చానన్నాడు. అయితే భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు, అతని గురించి నువ్వు ఆలోచించావు అనగానే ఆ యోబు యొక్క బయోడేటా అంతా చెప్పేసిందండి సాతాను. నీవు అతనికి కంచె వేసావు కదా, అతన్ని దీవించావు కదా, సమృద్ధినిచ్చావు కదా, నీ ఎందు భయభక్తులు కలిగి ఎందుకు ఉండడు? ఒక్కసారి నా చేతికి నీవు అతన్ని అప్పగించు, నీ చెయ్యి వదిలిపెట్టు, నా చేతికి అప్పగించు. అప్పుడు నీ ముఖం మీద నిన్ను దూషించి, నిన్ను వ్యతిరేకించి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పినప్పుడు నేను నీకు అప్పగిస్తున్నాను అన్నాడండి. అంటే యోబు యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టాడు, ఇక అపవాది ఆయన చేతిని పట్టుకొని తీసుకెళ్తున్నాడు కష్టాల కొలిమిలోనికి. ఆ సందర్భంలో ఏం జరిగింది? దేవుడు చెయ్యి విడవగా ఏం జరిగింది? భయంకరమైన కష్టాల్లోనికి వెళ్ళాడు యోబు గారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడిదలు, బహుమంది మరి పనివారు, 10 మంది పిల్లలు, ఆయనకి ఎంత ఆస్తి అండి. ప్రియులారా, ఎంతో ఆస్తి, అదంతా కూడా పోయేటట్టుగా చేశాడు సాతాను. అయినా ప్రభువును వదిలిపెట్టలేదు. అంత శ్రమలో కూడా దేవుని వదిలిపెట్టలేదు యోబు. ఆయనకి ఎంత ఊర్పు, ఆయనకి ఎంత సహనం అండి. మరలా సాతాను పరలోకంలో దూతల సమావేశానికి వెళ్ళాడు. వెళితే అక్కడ దేవుడు మరలా అడుగుతున్నాడు యోబు సంగతి ఏంటని. మరి నేను పరీక్షించాను, కష్టాల్లోకి తీసుకెళ్ళాను, అయినా నిన్ను వదిలిపెట్టలేదు, ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వు అని అడిగి దేవుని చేత ఏమండి అవకాశాన్ని పొందుకున్నాడు సాతాను. ఈసారి ఏం చేశాడు తెలుసా? యోబు యొక్క ఆరోగ్యం అంతా పోయేటట్టుగా చేశాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైన కురుపులండి. చెల్ల పెంకు పెట్టుకొని గోకున్నాడు తన శరీరాన్ని, బూడిదలో కూర్చుండి భయంకరమైన స్థితి. ఆయన ఎలా అయిపోయాడంటే ఆ రోగంలో తన చర్మము వచ్చి ఎముకలు కంటుకొని పోయిందట.
దంతముల అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలింది అంటున్నాడు ఆయన. ఆయన ఎంత కష్టంలోకి వెళ్ళాడంటే, ఆయన కష్టం బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, యోబు గ్రంథము. ఆయన ఎంత కష్టాల్లోకి వెళ్ళాడో వ్రాయబడింది ప్రియులారా, యోబు గ్రంథము 6వ అధ్యాయములో ఆయన పలికిన మాట మనం చూడగలిగితే, ఆ మొదటి వచనం నుండి, దానికి యోబు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులు పెట్టబడును గాక, అలాగునా చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సముద్రములో ఉన్న ఇసుక కంటే నా శ్రమ చాలా బరువుగా ఉంటుంది, త్రాసులో పెట్టి చూస్తే అన్నాడండి. ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలలోనికి వెళ్ళాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు చెయ్యి విడిచిపెడితే పరిస్థితులు అలానే ఉంటాయి. అయితే చెయ్యి దేవుడు విడిచిపెట్టినా నిజంగా దేవుళ్ళో నుండి తొలగిపోలేదు యోబు. బైబిల్ గ్రంథంలో యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా అని మనం బైబిల్ చదువుతాం. ఎంత సహనం అండి, నిజంగా ఆరోగ్యమంతా కోల్పోయి ఉన్న సమయంలో భార్య కూడా వచ్చి ఇంకా దేవుడా 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 అంటా వింటాయా, నీవు ఇంకనూ యథార్థత వదలకై ఉంటావా, ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటుంది. ఆ దేవుని నమ్మితే మనకేం చేశాడు ఆయన, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. యోబు భార్య ఎలాంటిదంటే, అన్నీ సరిగా ఉంటే దేవుడు కావాలి, కష్టాలు వస్తే మాకు దేవుడు వద్దు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది అలానే ఉన్నారండి, అన్నీ కలిసి వస్తే కాలం బాగుంటే దేవుళ్ళు ఉంటారు. నిజంగా పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి అండి. మాకెందుకు ఈ దేవుడు అన్నట్లుగా ఈరోజు ఉంటున్నారు ప్రియులారా. యోబు గారు భలే బుద్ధి చెప్పాడు భార్యకు, ఎప్పుడు మనము దేవుని వలన మేలే అనుభవించాలా, కీడును అనుభవించ తగదా. ఎంత జ్ఞానం చెప్పాడండి, అంటే దేవుడు మన చెయ్యిని విడిచిపెడితే కీడు వస్తుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో భార్యతో చెప్పిన మాట అదేనండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అనెను. దేవుని కోసం కీడు కూడా అనుభవించాలి అని ఒక మంచి పాఠాన్ని యోబు గారు మనకు నేర్పిస్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చేతిని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన చెయ్యిని దేవుడు విడిచింది మన కోసమేనండి, మనందరి దోషములను పరిహరించటానికండి, మన పాపాలకు క్షమాభిక్ష పెట్టడానికండి, మనలను పరలోకానికి నడిపించడానికేనండి. మన కోసమే ఆయనకు దేవుడు శిక్ష విధించినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనం అతని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యేసుక్రీస్తు చెయ్యిని ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు? ఏదో అతను సరిగా బ్రతుకుతాడా లేదా పరీక్షిద్దామని కాదు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చెయ్యడు, చెయ్యలేదు కూడా. మరి ఎందుకు ఆయన చెయ్యిని విడిచిపెట్టాడు అంటే, మన కోసం, మన పాపాలకు పరిహారం కోసం, మనలను తన రక్తము ద్వారా ఆయన శుద్ధి చేసుకోవడం కోసమే యేసుక్రీస్తును ఆయన శ్రమలకు అప్పగించాడు, తన చేతిని వదిలిపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కోసం ఆ యేసుక్రీస్తును నలగొట్టడానికి కూడా ఆయనకి ఇష్టమైందట. అక్కడ 10వ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథం 53:10లో, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడండి యేసుక్రీస్తు వారు. మన కొరకే తండ్రి యేసుక్రీస్తు వారి చెయ్యిని విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టిన సమయంలోనండి భయంకరమైనటువంటి కష్టాలలోనికి, శ్రమలలోనికి వెళ్ళిపోయాడండి యేసుక్రీస్తు వారు. ఆ సమయంలో యేసుక్రీస్తును మరి
బంధించి తీసుకొని పోవడానికి ఆ సైనికులు యోధా మత పెద్దలు వచ్చినప్పుడు నిజంగా ఆయనకి ఎంత కష్టం కలిగింది. ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారు సిలువ శ్రమ పొందకముందు ఏమని ప్రార్థన చేశాడో మీరు చూడగలిగితే, మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని చూడగలిగితే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిము అన్నాడండి. ఇంతకీ ఆ యేసు ముందున్న గిన్నెలో ఏముంది అంటే ఆయన పొందబోయే శ్రమలున్నాయి ప్రియులారా, ఆయన పొందబోయే అవమానాలు, ఆయన పొందబోయే నిందలు, భయంకరమైన శోధన, ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, అవమానాలు, ఉమ్మివేత, సిలువ మ్రాను, సిలువపై ఘోరమైన మరణం అందులో కనిపిస్తుండగా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిము అన్నాడండి. మరి ఇంతకీ యేసుక్రీస్తు వారి ప్రార్థన తండ్రి విన్నాడా అంటే అక్కడ వినలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన విన్నాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు, కానీ ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడకపోతే, ఆయన సిలువలో శ్రమ పడకపోతే, సిలువ మరణాన్ని ఆయన పొందకపోతే మనకు రక్షణ లేదని ఆ తండ్రి అలానే చూశాడండి. అందుకే కీర్తన 22లో మరొక మాట మనం చూడగలిగితే ప్రియులారా, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో దావీదు గారు క్రీస్తుని గురించిన ప్రవచనాన్ని పలికిన సందర్భంలో 2వ వచనం, నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని చేసిన యేసు ప్రార్థన విని కూడా ఆయన సహాయపడలేదండి. ఆ భయంకరమైన శ్రమ నుండి విడిపించలేదు. ఎందుకంటే ఆయనను నలగొట్టుట యెహోవాకు ఇష్టం. ఆయన మనల్ని రక్షించుకోవడం కోసం తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఆయన సిలువకు అప్పగించాడు. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. మనల్ని దేవుడు ప్రేమించినంతగా తల్లి ప్రేమించదు, తండ్రి ప్రేమించదు, బంధువులు ప్రేమించరు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ప్రేమించరు, మన స్నేహితులు ప్రేమించరు. ఏమండి, ఎవరు ప్రేమించరండి. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకొనేనని కూడా ఎఫీసీ పత్రికలో రాయబడింది. ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవుడు మన కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయా సందర్భాలలో దేవుడు కూడా మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి, మనం దేవుళ్ళు నడుస్తామో లేదో ఆయన చూడడం కొరకు మన చేతిని విడిచిపెడతాడు, మనను పరీక్షిస్తాడు. ఆయన పరీక్షించినప్పుడు నిజంగా మనం ఆయన పరీక్షలో గొప్పవారుగా కనిపించాలి. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా, నమ్మకమైన కుమారుడు నాయన అంటాడు. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఇలా కష్టాలలో కూడా దేవునికి నమ్మకంగా బ్రతికిన వారిని చూసి ఆయన అంటాడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, బళా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ గొప్ప భాగ్యం దేవుని చేత ఘనత మనం పొందాలి అంటే కష్టాలు వస్తాయండి. క్రైస్తవుని జీవితం కష్టాలతో కూడినదే, అది ముళ్ళబాట లాంటిది. ప్రియులారా, అయినా సరే ప్రభు కోసం మనం కష్టాలు పడాలి. ఎలాగూ ఈ లోకంలో ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, అవేవో దేవుని కోసం, దేవుని పనుల కోసం. మరి మనం దేవుని కోసం బ్రతికేటప్పుడు అవమానాలు వస్తే నిజంగా వాటిని మనం భరించగలిగితే, ఆ శ్రమను మనం ఓర్చుకోగలిగితే పరలోక భాగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. మరి ఇన్ని కష్టాలు పడినటువంటి యేసుక్రీస్తు ఈరోజు ఎక్కడున్నాడో తెలుసా, తండ్రి కృపారసమున ఆసీనుడై ఉన్నాడు. మనం కూడా కష్టపడితే, మన బాధల్లో మనం ప్రభువును విడిచిపెట్టకుండా బ్రతికితే పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం మీద కూర్చుండే అవకాశం దేవుడు మనకు కూడా ఇస్తాడని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.
థ్యాంక్ యూ.